హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ విక్కీ అందుకు సమాధానంగా తల మాత్రమే ఊపాడు ఒక అరగంటకి హాస్పిటల్కి రీచ్ అవ్వడంతో విక్కీతో పాటు ప్రియా కూడా లోపలికి వెళ్ళింది దూరం నుండి అర్జున్ని చూడగా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఉండడం చూసిన ప్రియా బాధగా వెళ్ళి అర్జున్ అని పిలిచింది అర్జున్ కళ్ళు తెరవగా సో సారీ అర్జున్ ఇలాంటి ఒక మాట వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు పొద్దున యాక్సిడెంట్ అయితే ఒక్కసారైనా కాల్ చేసి విషయం చెప్పొచ్చు కదా ఏమో నా వైపు నుండి ఏదైనా సాయం దొరుకుతుందేమో అనుకోవచ్చు కదా మరి అంత కానిదన్న అని ప్రియా అడిగింది అర్జున్ సైలెంట్గా ఉండడంతో ప్రియా పక్కనే కూర్చొని ఏం కాదు నందుకి ఖచ్చితంగా బాగవుతుంది తను నీతో లైఫ్లాంగ్ హ్యాపీగా కూడా ఉంటుంది అస్సలు దీని గురించి ఆలోచించకు డాక్టర్స్ మనం బాధపడకూడదని ముందుగా ఇలా చెప్తూ ఉంటారు అంతే తనకేం కాదు ఆపరేషన్ సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా ఏం కాదు అని ప్రియా నచ్చ చెప్పింది చీకటి పడిన తరువాత కూడా అర్జున్ ఏమీ తినకుండా ఎవరు ఎంత ఫోర్స్ చేసినా వినకుండా అలాగే కూర్చున్నాడు ప్రియా విక్కీ దివ్య కూడా అక్కడే ఉండిపోయారు అంబులెన్స్లో వచ్చేటప్పుడు పక్కనే పడిన బ్యాగ్ని కూడా తెచ్చి వేరెవరో అంబులెన్స్లో పెట్టడంతో అర్జున్ దగ్గర నందు బ్యాగ్ గుండిపోయింది తను ఫోన్ మోగడంతో దివ్య ఫోన్ తీసి అర్జున్ ఆంటీ కాల్ చేస్తుంది అని చెప్పింది అర్జున్ వెంటనే ఆలోచనల్లో నుండి బయటికి వచ్చి ఫోన్ తీసుకొని దూరంగా వెళ్ళి కట్టైన నెంబర్కి కాల్ చేసి హలో అత్తయ్య అని అన్నాడు అర్జున్ పొద్దు పొద్దున్నే నందు ఫోన్ చేసింది రేపు బయలుదేరుతున్నారు అని చెప్పింది అని పద్మ అడిగింది రావాలి అనుకున్నాం అత్తయ్య కానీ రావడం లేదు నందుకి ఎగ్జామ్స్ ఉన్నా విషయం చెప్పలేదు అందుకే ఎగ్జామ్స్ అయ్యాక రావాలనుకుంటున్నాం తనని ట్యూషన్ జాయిన్ చేశాను ఇంట్లో ఫోన్ పెట్టేసి వెళ్ళింది అని అర్జున్ చాలా నార్మల్గా మాట్లాడాడు అవునా చాలా రోజులైంది కదా చూడాలనిపిస్తుంది పోనీ మేము అక్కడికి వస్తాంలే అని పద్మ అనింది అర్జున్ కంగారుతో అత్తయ్య మీరు వస్తే తను సరిగ్గా చదవదు మేము మీరు వచ్చినా ఒకటే కదా ప్లీజ్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగండి తర్వాత నేనే నందుని తీసుకుని వస్తాను అని అర్జున్ చెప్పాడు అలాగే అర్జున్ తను ఇప్పుడు హ్యాపీగానే ఉందా అని పద్మ డౌట్గా అడిగింది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సక్కతి లేదన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కావడంతో ఆ మాట అడిగిందని అర్జున్కి అర్థమైంది చాలా హ్యాపీగా ఉన్నాం అత్తయ్య మా గురించి మీరు అస్సలు ఆలోచించకండి మేము మీ దగ్గరికి వస్తూ ఒక మంచి శుభవార్తను కూడా తీసుకొస్తాం అని అర్జున్ కన్నీళ్ళకి చేతులు అడ్డుగా పెట్టి ఏడుపుని గొంతుని పక్కన పెట్టి బలవంతంగా మామూలుగా మాట్లాడాడు నవ్వదు నిజంగానా సరే సరే అయితే నేను దాంతో రేపు మాట్లాడతానులే అది చిన్నపిల్ల అర్జున్ ఒకవేళ నేను విసిగిస్తే అర్థం చేసుకో నువ్వు దానిని చాలా ఈజీగా భరిస్తావని తెలుసు కాకపోతే తల్లిగా దిగులుంటుంది కదా అని పద్మ అనింది అదేం లేదత్తయ్యా అదే నన్ను భరిస్తుంది నేను మళ్ళీ మాట్లాడతాను అని అర్జున్ అంతకంటే ఎక్కువ మాట్లాడలేక కాల్ కట్ చేసి అక్కడే ఉండిపోయి ఐదు నిమిషాల పాటు ఉండి కారిన కన్నీళ్ళని తుడుచుకొని వచ్చి కూర్చున్నాడు రోజులు ఎవరి కోసం ఎందుకోసం ఆగవు అన్నట్టు ఒకటిన్నర రోజు గడిచిపోయింది నలుగురిలో ఏ ఒక్కరూ అక్కడి నుండి కదిలిందే లేదు ఆపరేషన్ జరిగి రెండు రోజులు పూర్తి కావస్తూ ఉండడంతో అర్జున్ నర్సుని విసిగించేశాడు ఎన్నిసార్లు అడిగినా ఒకటే సమాధానం చెబుతూ మరోసారి తన దగ్గరికి వస్తున్న అర్జున్ని చూసి నర్స్ చిన్నపాటి నవ్వుతో సార్ నేను నర్స్ కంటే ముందు మనిషిని పెళ్ళైంది కూడా మీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఇంతవరకు స్పృహ రాలేదు సార్ వచ్చిన వెంటనే డాక్టర్ కంటే ముందు మీకే చెప్తాను ప్లీజ్ అంతవరకు ఇలా టెన్షన్ పడే కన్నా ప్రశాంతంగా ఉండండి అని చెప్పింది విక్కీ అర్జున్ భుజం మీద చెయ్యి వేయడంతో వేరే దారి లేక అక్కడి నుండి వెళ్ళి కూర్చున్నాడు సాయంత్రం అవుతూ ఉండగా సెలైన్ మార్చేందుకు నర్స్ నందు రూంలోకి వెళ్ళేసరికే నందు కళ్ళు కదులుతున్నట్టుగా అనిపించి బాగా దగ్గరకు చూసి స్పృహ వస్తుందని అర్థమై అక్కడ నుండి వేగంగా వచ్చి సార్ మీ వైఫ్కి స్పృహ వస్తోంది నేను డాక్టర్కి చెప్పేసి వస్తాను అని వెళ్ళింది అర్జున్ లేచి డోర్ మీద చేయి వేసి చెప్పలేని సంతోషంతో నందు అని తన పెదవులు పలికాయి రెండు రోజుల తర్వాత చాలా హాయిగా ఊపిరి పీల్చుకొని డాక్టర్ ఇప్పుడు వచ్చి తనకేం కాదని చెప్పాలి అని రెండు చేతుల్ని బలంగా జోడించి మనసులోనే దేవుడికి మొక్కుకున్నాడు డాక్టర్ వస్తూ అర్జున్ వైపు చూసి చిన్న స్మైల్ చేసి లోపలికి వెళ్ళి ఓ అరగంటకి బయటికి వచ్చాడు అర్జున్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది సార్ అని అడిగాడు షీఈ్ ఫైన్ కానీ హాస్పిటల్లో ఇంకో టూ త్రీ డేస్ ఉండాల్సి ఉంటుంది ఇంటికి వెళ్ళాక కూడా చెకప్స్కి రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది ఇంకొక గంట అయితే స్పృహ వస్తుంది మీరు చూడొచ్చు అని డాక్టర్ చెప్పడంతో అర్జున్కి ముందు కంటే కూడా ఎక్కువగా కన్నీళ్ళు కారాయి బహుశా అవి సంతోషంతో కావచ్చు డాక్టర్ అర్జున్ భుజం మీద చేయి వేసి చిన్న నవ్వుతో వెళ్ళిపోవడంతో అర్జున్ మొహానికి చేతులు అడ్డు పెట్టుకొని పది నిమిషాల పాటు అలాగే ఉండిపోయాడు ప్రియా దివ్య విక్కీ చూడడం తప్ప అర్జున్ దగ్గరికి వెళ్ళాలి అనుకోలేదు వాడికి మనసులో ఉన్న బాధ మొత్తం పోవాలి అని మాత్రమే అనుకొని అలాగే చూస్తూ ఉండిపోయారు గంట ఎప్పుడు గడుస్తుందా అని పదే పదే టైం చూస్తూ విక్కీ టైం ఎంత అయింది దివ్య టైం ఎంత అయింది అంటూ అర్జున్ కంటిన్యూస్గా అడుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు నర్స్ పెట్టిన సెలైన్ తీసేందుకు వెళ్తూ ఉండగా అర్జున్ ఆపి లేచిందా అని అడిగాడు లేవగానే చెప్తాను లేచాక రూమ్కి కూడా షిఫ్ట్ చేస్తాం సార్ అని లోపలికి వెళ్ళింది సెలైన్ కంప్లీట్ అవ్వడంతో నర్స్ తీస్తూ ఉండగా నందుకి లైట్గా స్పృహ కళ్ళు తెరవమని మైండ్ చెప్తున్నా తను తెరవలేకపోతుంది బాగా కష్టంగా ఒళ్ళంతా విపరీతమైన నొప్పులతో తలంతా భారంగా ఎవరో తనని పొడి చేస్తున్న ఫీలింగ్ కలిగి అతి కష్టం మీద కళ్ళని తెరిచింది మొత్తం అంతా బ్లర్గా కనిపించడంతో మాట్లాడడానికి ట్రై చేసినా నోరు మొత్తం ఎండిపోయినట్టుగా అనిపించి మాట రాక బలవంతంగా అర్జున్ అని పిలిచింది నందు ఎంత పెద్దగా పిలిచినా అది అసలు బయటికి వినిపించకపోవడంతో ఎక్కడో సన్నగా మాట వినిపించి నర్స్ నందు వైపు చూసి కళ్ళు తెరవడం చూసి మేడం లేచారా అని అనింది నందుకి తల తిప్పాలని ఉన్నా తిప్పలేకపోతుంది అలాగే కళ్ళని మూస్తూ తెరుస్తూ ఉండడంతో నర్స్ దగ్గరికి వెళ్ళి చేతిని పట్టుకొని ఎలా ఉంది మేడం ఇప్పుడు కనిపిస్తున్నాను నేను అని అడగడంతో నందు పరీక్షగా చూసి నర్స్ కాస్త స్పష్టంగానే కనిపించడంతో కళ్ళతోనే కనిపిస్తున్నావని సమాధానమిచ్చింది ఓకే మిమ్మల్ని ఇప్పుడు రూమ్కి షిఫ్ట్ చేస్తాం అని నర్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళి సార్ మీ భార్యకి స్పృహ వచ్చింది రూమ్కి షిఫ్ట్ చేశాక మీరు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు కానీ మేడంని మాత్రం మాట్లాడినివ్వకండి అని గట్టిగా చెప్పి వెళ్ళి వార్డ్ బాయ్స్ని తీసుకొచ్చి నందుని ఐసీయూ నుండి నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశారు నందుకి రూమ్కి షిఫ్ట్ చేస్తున్న కళ్ళు మూసుకొని ఉన్న వాళ్ళంతా విపరీతమైన నొప్పులు ఆ నొప్పులు భరించలేకపోతుంది అలానే బయటికి అరిచి నేను తట్టుకోలేకపోతున్నాను అని కూడా చెప్పలేక లోపల మదన పడుతూ అలాగే ఉంది ఐసీయూ నుండి తీసుకొచ్చిన దగ్గర నుండి రూమ్కి షిఫ్ట్ చేసే వరకు తన పక్కనే అర్జున్ ఉన్నా కూడా నందు కళ్ళు మూసుకొని ఉండటంతో మాట్లాడలేక తనని చూడడమే ఓ గొప్ప వరంగా భావించి మౌనంగా ఉన్నాడు నందుని బెడ్ మీదకి చేర్చి సార్ ఇక్కడ కూడా ఇద్దరికి మించి ఉండకూడదు మీరు కాస్త పరామర్శించిన తర్వాత వెళ్ళిపోవాలి ఇద్దరు మాత్రమే ఇక్కడ ఉండండి మరో విషయం మాట్లాడించకండి మాట్ హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు కదా కేవలం మీరు మాట్లాడండి అంతే అలానే ఎమోషనల్ అస్సలు అవ్వద్దు అని చెప్పి నందుకి ఒకటికి రెండు ఇంజక్షన్లు వేసి తన ఫైల్ ట్యాబ్లెట్స్ అన్నీ అక్కడ జాగ్రత్త చేసి వెళ్ళిపోయింది అర్జున్ బలంగా ఊపిరి పీల్చుకొని కళ్ళు మూసి తెరిచి నందు దగ్గరికి వెళ్ళి కూర్చొని సలైన్ పెట్టి ఉబ్బిన చేతిని తన చేతుల్లోకి తీసుకొని చిన్నగా ముద్దిచ్చాడు నందు కళ్ళు మూసుకొని ఉన్న ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంది అర్జున్ తన చేతి మీద ముద్దివ్వగానే అది అర్జున్ అని తన మనసు చెప్పడంతో బాగా కష్టంగా ఉన్న మెల్లగా కళ్ళు తెరిచి అర్జున్ని చూసింది మొదట రెండు సెకండ్లు సరిగా కనిపించకపోయినా తర్వాత అర్జున్ స్పష్టంగా కనిపించాడు కందిపోయిన మొహం రేకిపోయిన జుట్టు అసలు రోజులా అసలు అనిపించలేదు అర్జున్ కళ్ళు తెరిచిన నందు వైపు చూ అలాగే చూస్తూ ఉన్నాడు మెల్లగా తన చేతిని చంప మీద వేశాడు విక్కీ ప్రియా వైపు దివ్య వైపు చూసి బయటికి వెళ్దామనడంతో ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు నందు అర్జు అని చాలా బలవంతంగా పిలిచింది తన పెదవుల మీద వేలు పెట్టి అస్సలు మాట్లాడుకు ప్లీజ్ నీకు తగ్గిన తర్వాత ఎంతసేపైనా మాట్లాడు అడ్డు చెప్పను ఇప్పుడు మాత్రం వద్దు అని అర్జున్ అన్నాడు నందు అలాగే నీరసంతో చూస్తూ ఉండగా తనని పరీక్షగా చూశాడు తలకి మేజర్ ఆపరేషన్ చేతులకి బుగ్గ మీద బ్యాండేజ్ కాలికి కట్టు అసలు అలా చూస్తుంటే ఈ రెండు రోజుల కన్నా ఇప్పుడే ఎక్కువ బాధ కలిగింది కానీ దాన్ని ఏమాత్రం చూపించకుండా ఏంటి కోపం మొత్తం తీర్చేసుకున్నట్టున్నావు ఇన్ని రోజులు దూరం పెట్టానని పగబట్టేశావా నా మీద అని అర్జున్ బాధ నిండిన గొంతుతో అడిగాడు ఆ మాటకి నందు కంటి చివరి నుండి కన్నీళ్లు ఆగకుండా కారాయి అర్జున్ నందు కన్నీళ్లు తుడిచి ఏడవకే ఇప్పటికే నా వల్ల కావడం లేదు ఇంతకంటే ఎక్కువ అంటే అసలు తట్టుకోలేను నాది చాలా వీక్ హార్ట్ నీకు తెలుసు కదా జాగ్రత్తగా ఉండాలని తెలియదా నా కోసమైనా జాగ్రత్తగా ఉండొచ్చుగా చూసుకొని వెళ్ళడం రాదా నీకు అసలు అదేదో చెప్తే నేనే తీసుకెళ్తాను కదా ఇష్టానికి వెళ్ళావు చూడు ఇప్పుడు ఎగ్గిరి బెడ్ మీద పడ్డావు అయినా నీకు నన్ను ఏడిపించడం బాగా అలవాటైపోయింది అప్పుడు ప్రేమతో ఇప్పుడు ఇదిగో ఇలా యాక్సిడెంట్తో ఇంకొకసారి ఇలాంటివి జరిగేలా చేశావంటే చంపేస్తాను నిన్ను అని అర్జున్ ప్రేమగా అన్నాడు నందుకి తెలియకుండానే చిన్న నవ్వు రావడంతో నా కోసం ఏడ్చావా అని మెల్లగా అడిగింది కాదు అసలు కాదు ప్రియా ఈరోజు వెళ్ళిపోతాను అనింది కదా ఈ రెండు రోజులు ఎలాగో వెళ్లకుండా ఆపేశాను తన కోసమే ఇదంతా అని చిన్నగా అనడంతో నందు అలాగే రెప్పలు నిదానంగా కొడుతూ గుర్రుగా చూడడంతో ఇలాంటి పరిస్థితుల్లో కూడా వదలవు కదా అని అర్జున్ చిన్న నవ్వుతో తన లిప్స్ మీద చిన్న ముద్దిచ్చి ఇలాంటి పరిస్థితికి ఇంకెప్పుడైనా వచ్చావంటే నీ కన్నా ముందు నీకు బాగవుతుందో లేదో తెలియదు నేను మాత్రం ఉండని చెప్తున్నా ఈ ప్రెషర్ నా వల్ల కాదు అని అర్జున్ ప్రేమగా వార్నింగ్ ఇచ్చాడు నందు అర్జున్ చేతి మీద చేయి వేసి మెల్లగా పట్టుకుంది అర్జున్కి అంతవరకు ఎంతో కష్టంగా అప్పుకున్న కన్నీళ్ళు కళ్ళల్లో నుండి బయటకు రావడంతో భయం వేసింది నందు చాలా చాలా భయం వేసింది అసలు నేను మళ్ళీ నిన్ను ఇలా చూస్తానో లేదో నీ పక్కన కూర్చొని నీతో మాట్లాడతానో లేదో అనే ఆలోచన నన్ను చంపేసింది ఒక పక్క అమ్మ మరో పక్క అత్తయ్య వాళ్ళకి ఏమని చెప్పను ఎన్నని చెప్పను ఇదంతా తెలిస్తే గుండె పగిలిపోతుంది మీ అమ్మా నాన్నకి నువ్వు ఒక్క కానొక్క ముద్దుల కూతురివి పైగా మా ఇంట్లో కూడా నాకంటే నువ్వే వాళ్ళ మనసులో ఎక్కువ తిష్ట వేసుకొని కూర్చున్నావు నిజం చెప్పకుండా వాళ్ళని కన్విన్స్ చేయడం ఎంత కష్టమో డాక్టర్ సూటిగా రెండు రోజులు ఏం చెప్పలేను అనగానే తెలుసా అలా జీవితం మొదలుపెట్టగానే ఇలా అయిపోయింది ఏంటి అని నా మనసు ముక్కలైపోయింది ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఊపిరి అందుతుంది అని అర్జున్ బాధగా అన్నాడు నందు అలాగే చూస్తూ దగ్గరికి రమ్మని సైగ చేయడంతో అర్జున్ మెల్లగా తన దగ్గరికి జరిగాడు చేతిని కూడా లేపలేని పరిస్థితుల్లో ఉన్న నందు మెల్లగా లేపి అర్జున్ కన్నీళ్లు దుడిచి ఇదిగో నేను నిన్ను వదిలి అస్సలు పోను నాకు ఇంకా నీతో చాలా లైఫ్ ట్రావెల్ చేయాలనుంది నీతో ఎన్ని గొడవలు పడాలి ఎన్నిసార్లు అలగాలి ఎన్నిసార్లు నీతో సారీ చెప్పించుకోవాలి ఎన్నిసార్లు నీతో ఐ లవ్ యూలు చెప్పించుకోవాలి ఇవన్నీ జరగకుండా నేను ఎలా పోతాను నీకు నా గురించి తెలియదా మొండి ఎలా అయినా బతికి బట్టగట్టేస్తాను అని నందు చిన్నగా ఒక్కో మాట అతి కష్టంగా చెప్పింది అర్జున్ చిన్న నవ్వుతో కన్నీళ్లు తుడుచుకొని నందు నుదుటికి తన నుదుటిని ఆనించి రెండు నిమిషాల పాటు అలాగే ఉండిపోయాడు మరో రెండు నిమిషాల పాటు అలాగే ఉండి దూరం జరిగి నాతో పాటు విక్కీ దివ్య ప్రియ ఇక్కడే ఉండిపోయారు వాళ్లతో కూడా మాట్లాడు కానీ ఎక్కువగా కాదు చాలా తక్కువగా ఓకేనా అని అర్జున్ చెప్పడంతో నందు చిన్నగా తల ఊపగా అర్జున్ వెళ్ళి ముగ్గురిని పిలిచాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను స్థానం లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చూసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ నందు గురించే మాట్లాడారు జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే మధు దేవాన్ష్ అనన్య గురించి మాట్లాడారు సో ఆ పార్ట్ నాతో నేను ఉండిపో స్టోరీ కాబట్టి దానికి వచ్చిన ఫైవ్ పర్సెంట్ కమెంట్స్ గురించి మాట్లాడితే అనన్యకి ఎలా చెక్ పెడతారో చూడాలనుంది తను ఎంత మంచిగా నటిస్తోంది మారుతుంది అనుకున్న ప్రతిసారి మా ఒపీనియన్ని మార్చేస్తుంది అని అన్నారు మార్పు ఒకేసారి వస్తే బాగోదని ఇది వరకే చెప్పాను కదా సో బిట్స్ బిట్స్గా సిచ్యువేషన్స్ని బట్టి రావాలి ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు అనన్య మనసు కనిపించి తనకు తానే తెలియకుండా మారాలన్నమాట అది రియల్ మార్పు సో దానికోసం మనం ఎదురు చూద్దాం ఇకపోతే మళ్ళీ మీకు ఇంకొక రేపు ఎల్లుండి ఎల్లుండి వచ్చే నాతో నేను ఉండిపో అప్డేట్లో కా కాస్త ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంటుంది ఇక మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ గురించి మాట్లాడితే నందుకు పిల్లలు పుట్టాలి అన్నారు ప్రపంచంలో ఎక్కడైనా సరే గర్భసంచి లేకుండా పిల్లలు పుట్టినట్టు మీరు చూసారా గర్భసంచి వీక్గా ఉండవు లేదా వేరే ఏదైనా అదర్ రీజన్స్ వల్ల పిల్లలు పుట్టకపోతే యూట్రస్ కారణంగా పిల్లలు పుట్టేలా చేయగలరు సరోగసి ఆర్ ఫెర్టిలిటీ ఐవిఎఫ్ అని ఇలా చాలా చాలా రకాలు ఉన్నాయి మనకి బట్ అసలు గర్భసంచే లేకుండా పిల్లలు హౌట్ ఈస్ పాసిబుల్ సో కుదరదు కదా సో ఇక్కడ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు కాకపోతే నందు తర్వాత ఈ నిజం తెలుస్తుందా తెలిసాక ఏం చేయాలనుకుంటుంది తెలియకపోతే అర్జున్ ఏం చేయాలనుకుంటాడు అన్నది మాత్రం ఫర్దర్గా చూద్దాం నేను మా నెగిటివ్ కమెంట్స్ అని అనట్లేదు పట్టించుకోవట్లేదు జస్ట్ వాళ్ళు పెట్టిన దానికి స్లీపర్ షార్ట్ ఆన్సర్ ఇస్తున్నాను అంతేనూ ఇదివరకట్లా అయితే ఆలోచించట్లేదు ఎందుకంటే ఆలోచిస్తే నా హెల్త్ పడైపోతుంది కాబట్టి ఇక మిగతా వాళ్ళకి నన్ను నమ్మే వాళ్ళకి కమెంట్స్ నందు మీద ప్రేమతో కమెంట్ చేసే వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఫ్యూచర్లో రాబోయే ఎపిసోడ్స్లో నన్ను సింసా సింహాసనం వేసి కూర్చోబెట్టి మరీ పొగడేస్తారనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇంత తిట్టిన వాళ్ళు అప్పుడు అంత పొగడొప్పిపో తి నేను అస్సలు ఒప్పుకోనబ్బా ఎదురు చూస్తున్నా నేను దానికోసం కూడా ఇక ఇంతకు మంచి ఏం చెప్పలేను కాబట్టి జస్ట్ ట్రస్ట్ మీ ఇదే చెప్తాను నేను నిన్నటి నుండి ఇదే చెప్తున్నా ఇప్పుడు అదే చెప్తున్నా నా మీద నమ్మకం ఉంచండి స్టోరీ డెడ్ ఎండ్కి మీరు అసలు ఊహించరు యాక్చువల్లీ నా కథలో విలన్స్ మారిపోతారు కదా బట్ ఈ స్టోరీలో డిఫరెంట్గా ఉంటుంది జస్ట్ వెయిట్ చేయడమే మీరు ఇకపోతే ఈ అప్డేట్ కొంచెం చిన్నదిగా వచ్చింది కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి అంటే కుదరలేదు అందువల్ల ఎడిటింగ్ చేసిన వరకే చెప్పేశాను ఇక మధ్యాహ్నం అప్డేట్ కొంచెం పెద్దగా ఇవ్వడానికి ట్రై చేస్తాను మేబీ కుదిరితే మరీ పెద్దది ఎక్స్పెక్ట్ చేయొద్దు కుదిరితే చూద్దాము ఇక అంతే ముచ్చట్లు మనం మధ్యాహ్నం అప్డేట్లో కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయస్